దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదో ఒక చిన్న విషయానికి కోపం వచ్చింది. నాకు కాదండి, జనరల్గా చెప్తున్నాను. ఆ కోపాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు ఆ ఇష్యూని. అది ఇంకా ఎన్ని రోజులైనా, కొంతమంది అయితే సంవత్సరాల తరబడి లాగుతూ ఉంటారు, కొంతమంది ఒక 2-3 రోజులు, ఒక వారం, కోపం వచ్చిన సందర్భాన్ని బట్టి, ఆ ఇష్యూని బట్టి. ఇక లెగిచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆ కోపాన్ని రకరకాల విధాలుగా చూపించేస్తూనే ఉంటారు. ఇల్లు పాడైపోతుంది, ఆ వాతావరణం మొత్తం కలుషితం అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. వదిలేయలేకపోతారు ఆ అంశాన్ని. దాని ప్రభావం ఇంటి మీద ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి మీద, ఇంట్లో వాళ్ళ మీద, ఆడవాళ్ళ మగవాళ్ళ సంగతి చెప్పేది. ముఖ్యంగా ఆడవాళ్ళేనండి. ముఖ్యంగా అంత కోపాన్ని ముంచుకుని మెయింటైన్ చేసి చేయగలగటం కాస్త కష్టం. ఎందుకంటే వీళ్ళకి మధ్యలో పిల్లలు, జనులు, ఫ్రెండ్స్, బాధ్యతలు, అమ్మ నాన్న, అత్త మామ, మధ్యలో భర్త, తమదే ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్ళు ఏవో ఉంటాయి కదా. ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఆ కోపాన్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? చేయలేరు. దాన్ని మెయింటైన్ చేయాలి అనే భావనతోటి ఉన్నారనుకో, ప్రెషర్ తోటి చేయాలి. జబ్బు చేస్తుంది చేయ, జబ్బులు మారి వాళ్ళు అయిపోతారు, అనారోగ్యం పాలైపోతారు, అసిడిటీ వచ్చేస్తుంది. కోపాన్ని చూపించడం వల్ల, చూపించకపోవటం వల్ల, చూపించడం మెయింటైన్ చేయటం వల్ల రోజుల తరబడి. ఓకే ఓకే, రైట్. నిజానికి మెయింటైన్ అవ్వదు, మనకి బోల్డ్ వ్యవహారాలు వస్తాయి, రైట్. దాని మీదే ఉండడానికి నీకు పని పాఠాలు ఏంతన ఉండదు. ఆడవాళ్ళు ఎంత పనులు ఉంటాయి అమ్మా, ఆడవాళ్ళకి మరి ఎన్ని పనులు చేయాలో. ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారు అంటారు, నేను కూడా అంటా అన్నమాట. మనకి ఇవాళ రేపు ఇదివరకట్లాగా దంచుడు, చెరుగుడు, ఉతుకుడు, చేత్తోటే చేయటం అవి లేవు. కానీ క్రియలు ఉన్నాయి కదా, అసలు వేరే రకంగా ఉన్నాయి కదా, వేరే రకంగా ఉన్నాయి. పైగా అపరిమితమైన టైం స్ట్రెస్, కాలానికి సంబంధించిన స్ట్రెస్, తర్వాత ఎవరు మనకి సమయం ఇవ్వని స్ట్రెస్ ఒకటి ఉంది. ఇది అసలు మనకెవడు టైం ఇవ్వడు, పిల్లలు ఎవరు, మొగుడు ఇవ్వడు. తర్వాత మనకి మనం టైం ఇచ్చుకోలేని స్ట్రెస్. ఇన్ని స్ట్రెస్సుల్లో ఏదో ఒక కోపం వస్తే దాన్ని 4 మాటలు అనేసి దాన్ని అక్కడ దులిపేసుకుని మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కోపాన్ని లోపల తీసిన అస్త్రాన్ని బయటికి తీయాలి. మెయింటైన్ చేసామనుకో, ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళ సంగతి. క్యాండిల్ వెలిగించాం, కరెంట్ పోయింది, ఓకే, కరెంట్ వచ్చేసింది, ఊదేయాలిగా దాన్ని ఆపేసుకుని మళ్ళీ కరెంట్ పోయినప్పుడు వెలిగించుకో. దాన్ని వెలిగించి ఉంచామనుకో, కరిగేది ఎవరు? క్యాండిల్ అయిపోతుంది కదా, అది అయిపోతుంది. ఇక్కడ క్యాండిల్ ఎవరు? మనం. కరిగిపోతాం, పనికి రాకుండా పోతాం. కరిగిపోతే పర్వాలేదు, పనికి వస్తుందా క్యాండిల్? నువ్వు కూడా అంతే. ఎంత బాగా చెప్పారు అమ్మగారు, మంచి ఉదాహరణ. ఇలాగే అవుతారు జయ. అవునండి, వీళ్ళు వాళ్ళకు కూడా పనికిరారు. కోపిష్టితనంతో మనం మన సొంతానికే పనికిరాము ఎప్పుడు. ఆడవాళ్ళు, మా అబ్బాయిలు మీరు వినకండి, నేను ఒక మాట చెప్తాను, మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి కార్యసాధక లక్షణం ఒకటి ఉండాలి జయ. ఎంత కోపాన్నైనా మడిచి చక్కగా ప్యాక్ చేసి అవసరమైనప్పుడు తీయటానికి పెట్టుకోవాలి. భర్తలు ఏదైనా అంటే ఆ అస్త్రాలన్నిటికీ పదును పెట్టి మడిచి పైన పెట్టుకోవాలి. నువ్వు ఈ టైంకి ఎలా చేయాలో ఆ పనిచేయాలి. మహానటి సావిత్రిలాగా యాక్షన్ అంతే. అవసరమైనప్పుడు దాచిపెట్టామే అటక మీద వేసేయి బాణం. దీన్ని రోజు వాడుతుంటే దానికి పదునే పోతుంది. కార్యసాధకుల లక్షణం కాదు. నీ కోపంతో నువ్వు ఉద్ధరించేది, సాధించేది ప్రయోజనం ఏమీ లేదు. నువ్వే మాడిపోతావు. అదే నువ్వు ఆపుకో దాన్ని. టైం వచ్చినప్పుడు, మళ్ళా సిచ్యువేషన్ వచ్చినప్పుడు లోపల బడవాగ్నిలాగా ఉంటుంది, దాన్ని విసిరే పని అయిపోతుంది నువ్వు అనుకున్నది. లొంగుతారు అవతలి వాళ్ళు. నువ్వు నిరంతరం చూపించే రుసరుస, దుమదుమ, లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా నువ్వు ఇలాగే ఉంటే నీతో ఫ్రెండ్లీగా కనీసం పిల్లలు కూడా అయ్యో అమ్మ అణుచుకుంటోంది అని అనిపించదు. నీ రుసరుసలు వాళ్లే పడాల్సి వస్తుంది. నీకు పిల్లలతోటి కూడా స్నేహం మిగలదు. కోపం వల్ల నీకు వచ్చింది ఏముంది? అదే నువ్వు దాచిపెట్టిన కోపం ఉంది చూడు, దానివల్ల ప్రయోజనం వస్తుంది. అమ్మో దీన్ని ఏమని అనకూడదు, అన్నామంటే రేపొద్దున ఎప్పుడో ఒక రోజు కరెక్ట్గా మన మీద దూకుతుందని తెలుసుకుంటారు. 2 సార్లు చేసి చూడండి. కోపాన్ని దిగమింగటం చాలా కష్టం. నిప్పులు మిగతా నార్మల్ అయిపోవటం ఇంకా కష్టం కదండి. చెప్పడం భలే సులువు, ఇక్కడ కూర్చుని బోల్డ్ అని చెప్తాను నేను.
కదా కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రధానంగా ఆహారంలో కారం మసాలాలు తగ్గించుకుంటాం. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేయటం మానేసేయండి. అయ్యో నాకు ఎంత కష్టం వచ్చింది అనుకోవద్దు. లోకంలో అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చింది. వర్షం పడితే అందరి ఇళ్ళ మీద పడదా? వాన మన ఒక్కింటి మీదే పడుతుందా? కాదు కదా, అందరి ఇళ్ళ మీద పడుతుంది. ప్రతి ఇంట్లోనూ మనకొచ్చేలాంటి సమస్యలే అటు ఇటుగా, ఒక మాత్ర అటు ఎక్కువ, ఒక మాత్ర ఇటు తక్కువ, అంతే అంతే కదా. ఇప్పుడు చూడు, ఓపెన్గా ఉన్న స్పేస్ ఇంట్లో ఉందనుకో, మన ఇంట్లో ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ నీళ్ళు ఎక్కువ నిలుస్తాయి. ఓపెన్ స్పేస్ తక్కువ ఉన్న ఇంట్లో నీళ్ళు తక్కువ నిలుస్తాయి. వాన తక్కువ కాదు అక్కడ, నిలవ తక్కువ. మనం కూడా అంతే. నువ్వు మనసుని తెరిచిపెట్టుకుని కోపానికి, దుఃఖానికి, కష్టానికి ఆహ్వానం పలికావా, వానొచ్చి పడ్డట్టు మతం కష్టాలన్నీ నీ ఒళ్ళోనే పడతాయి. ఓపెన్గా ఉండద్దు జీవితం అన్నాక. ఇలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, సబ్బందులు రానే వస్తాయి. అందరికీ తాగుబోతు మొగుళ్ళు ఉండరు, కొంతమందికి ఉంటారు. ఆ తాగుబోతు వాళ్ళతో కూడా అందరికీ ఇబ్బందులు ఉండవు, కొంతమందికి ఉంటాయి కదా. ఇది ఒప్పుకోవాల్సిందేనా? అంతే కదా. కాస్త కూస్త అలవాట్లు ఉన్నా కూడా అవి భార్యలను కానీ, సంసారాన్ని కానీ, డబ్బుని కానీ ఇబ్బంది పెట్టని రకాలు, ఏదో పార్టీ ఫ్రెండ్లీగా ఉండే రకాలు కొన్ని, కాదు తాగి తలకి పోసుకునే రకాలు కొన్ని ఉంటాయి. వీళ్ళ మాట వినరు, డబ్బులు తగలబెట్టేస్తారు, పిల్లల భవిష్యత్తు ఆలోచించరు. ఇప్పుడు వాళ్ళతోటి ఇది ఈ కష్టం తప్పదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వీటిని మేనేజ్ చేయొచ్చు. మనం అలా కోపంగా ఉండటం వల్ల, దాన్ని అంటే ప్రదర్శించేయటం వల్ల ఎలాంటి నష్టాన్ని, అంటే ఒక రోజే తీసుకుందాం రమ్మగారు, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయంటారు? ఆ వాతావరణం ఎలా పాడవుతుందంటారు? సర్వనాశనమే. అంతే, ఒక్కటే. నీకేం హ్యాపీనెస్ లేదా? మొదటిది లేదు. ఒకరోజు పొద్దున్న లేచావు, రాత్రి పడుకుంటావు. ఈ పొద్దు నుంచి రాత్రి దాకా కనీసం ఒక 12 గంటలు ఉందా? 12 కాదు, ఇంకా 18 గంటలు, 16 గంటలు కనీసం ఉంటుంది. 6కి లేచామనుకో, ఈవినింగ్ 6కి మనం పడుకోవడం కదా, 10కి పడుకుంటాం. అంటే ఈ 12, 4, 16 గంటలు లేదా 17 గంటలు ఉంటాయి. ఈ 16-17 అవర్స్లో నువ్వు హాయిగా ఉండే నిమిషం ఒకటి కూడా లేదు, నువ్వు కోపంగా ఉంటే. అన్నం బాగా సహించదు. అంటే ఈ 16 గంటల్లో నీకు ఆహారం తక్కువ. దాని అర్థం ఏమిటి? శక్తి తక్కువ. కోపంగా ఉండేసరికి ఏదో మొండిగా విసురుగా పనిచేస్తావు, చేస్తావు కానీ మర్నాటికి వీక్ అయిపోతావు. తర్వాత పొద్దునుంచి అందరినీ విసుకుంటావు, రుంజుకుంటావు. నువ్వు నీ పాత కోపాన్ని మర్చిపోక, ఇప్పుడు నువ్వు దుమదుమలాడితే నీ విసురుని భరించినటువంటి ఏ పాపము ఎరగని కొంతమంది జనాలు ఉంటారు కదా, అందులో మన పని మనిషి ఉండొచ్చు, మన పక్కింటి ఆవిడ ఉండొచ్చు, మన కొలీగ్ ఉండొచ్చు, మన పిల్లలు ఎలాగూ ఉంటారు. వీళ్ళందరూ దాన్ని గుర్తుపెట్టుకోరా, రేపు నువ్వు దొరుకుతావు కదా కదా. నువ్వు ఇవాళ విసుక్కున్నావు ఒక మనిషిని, నీకేదో విసుగ్గా ఉంది, నీ ఇబ్బంది నీది. రేపు వాళ్ళు నీతో బాగా ఉంటారా? అదే, అసలు ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు కదా. ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే విసురుతో మాట్లాడతారు. నీకు ఫ్రెండ్షిప్ కట్టు, నీ పిల్లలకి ఇంకో దారి లేదు కాబట్టి, తల్లివి తప్ప, తల్లి తప్ప ఇంకో దారి లేదుగా. అవును, వాళ్ళు లొంగి ఉన్నా మర్చిపోరు. మా అమ్మ ఎప్పుడు విసుక్కుంటుంది అంటారు, కష్టంతో ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఫ్రెండ్స్కి షేర్ చేయటం ఎక్కువైపోయిందమ్మా. ప్రతి వాళ్ళకి చెప్తారు, చెప్తున్నారు పిల్లలు తల్లి మీద, ముఖ్యం తల్లి మీద. తల్లి లేదు, తండ్రి లేదు, మీరు చెప్పకూడదని ఉండట్లా. మన చిన్నప్పుడు అమ్మ చెంపకాయ కొట్టినా నోరు మూసుకుంటూ ఉండేవాళ్ళం, ఎవరికైనా చెప్పుకోకూడదు, అది న్యాచురల్ క్యాషువల్ థింగ్. ఇప్పుడు అట్లా లేదు. వెంటనే నా మనసు అలా ఉంది, నా మనసు ఇలా ఉంది, నాకు అలా ఉంది, నాకు ఇలా ఉంది, మా అమ్మ తిట్టింది, మా అమ్మ విసుక్కుంది, ఏంటి మీ అమ్మ ఈ మధ్య సర్దు విసుక్కుంటుంది అంటారు అవతల వాళ్ళు. అవును, మా అమ్మ ఎప్పుడు విసుక్కుంటుంది. వీళ్ళమ్మకి విసుగు అని ప్రచారం ఎక్కడ దాకా పోయింది? నువ్వు ఒకరోజు విసుగు చూపిస్తే, పైగా నీకు కోపం ఉంటూ ఉంటుంది ఎప్పుడు, నిత్యము ఇలాగే ఉంటావు నువ్వు, ముళ్ళ చెట్టులాగా. దాని మీద ఒక్క పిట్ట కూడా వాళ్ళమ్మా, వస్తువులు విసిరిగొట్టేస్తాము కదరమ్మగారు, వస్తువులు విసిరిగొట్టేస్తాము, దుమ్ములాడుతా, ఫేస్ వాల్యూ 0. ఇప్పుడు చెప్తున్నారు చూసారు, ఒక్క పిట్ట కూడా వాళ్ళు, ఒక్క పిచ్చుకు కూడా వాళ్ళు. దాని మీద గూళ్ళు పెట్టే ఉంటాయి, ముళ్ళ చెట్ల మీద కూడా గూళ్ళు పెట్టేవి. వాటికి ఇంకో దారి లేకమ్మా, మన పిల్లల్లాగానే. మన పిల్లలకి వేరే దారి లేదు. ఓపిష్టి తల్లైనా ఎట్లాగొట్లా అమ్మతో భరించి ఉంటారు. అలాగే తిట్లు, కేకలేతలు, విసుగులు, చిరాకులు ఏదైనా విసిరు కొడితే, అవి రెండు వీపు మీద రెండు దెబ్బలు వేస్తే, వాటిని భరించి పారిపోలేక ఉండిపోతారు. కొన్ని పిట్టలే వస్తాయి, పచ్చటి చెట్టు మీద వాలినట్టుగా ముళ్ళ చెట్ల మీద పిట్టలు కూడా వాలవు.
దానికి పువ్వులు ఉండవు. ఏ తుమ్మెద, ఏ తేనికి తేనెటీగ ఏ సీతాకోకచిలుక మన మీదకి రాదు. హ్యాపీనెస్ లేదు చూడు. ఏం ప్రయోజనం, ఏం సాధించాం మనం కోపంగా ఉండి? ప్రధానంగా కార్యసాధకులుగా ఉండండి. కోపంగా ఉండి ప్రయోజనం లేదు. ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇవాళ నేను చాలా విసుగ్గా ఉన్నా, దీనివల్ల నాకు కానీ నా సిచ్యువేషన్కి కానీ ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించండి. ఒక మంచి సంస్కృత వాక్యం ఉంది, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అని. ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా పనిచేయడు చేయడు. దానికి ఒక ప్రయోజనం ఉంటుంది గ్యారంటీగా. ఏదో ఒక కోతి పని చేస్తాడు అనుకో, అందులో ఒక బ్లిస్, ఒక ఆనందం ఉంటుంది వాడికి. నీకేం ఆనందం ఉంది కోపిష్టితనంలో? ఏం లేదు కదా. నువ్వు ఫేస్ వాల్యూ ఎలాగో పోగొట్టుకుంటావు, దుమదుమలాడుకుంటూ ఉండి. సంతోషం జీరో. సహయోగం మిగిలిన వాళ్ళతోటి మనకు సహకారం సహయోగాలు జీరో. ప్రయోజనం లేని కోపాన్ని ప్రదర్శించకండి. ఆ కోపాన్ని, మన ఆక్రోశాన్ని దాచిపెట్టండి. ఇంటి వాతావరణాన్ని పాడు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. మీ హెల్త్ పాడు చేసుకోవద్దు. మీ ఫేస్ వాల్యూ చెడగొట్టుకోకండి. ఒక విషయం మీద కోపం వచ్చి ఒక వ్యక్తి వల్ల కోపం వస్తే మిగిలిన వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు చెడగొట్టుకోకండి. మనం మనిషి సంఘజీవి, మన సంఘాలు బుజ్జిబుజ్జివి, పిచ్చుక సంసారాల్లాగా అయిపోయాం మనం. ఇవి ఉన్న చిన్న పిచ్చుగూడుని ఎందుకు చెడగొట్టుకుంటాం? మీరు పిట్టలు చూడండి, నాలుగు పుల్లలు తెచ్చి రెండు గుడ్లు పెడతాయి, ఆ గుడ్ల మీదే కూర్చుంటాయి రోజు. ఈ గుడ్లు పిల్లలు అయ్యే టైంకి అప్పుడో పుల్ల అప్పుడో పుల్ల తెచ్చి ఆ గూడును పెద్దవి చేస్తాయి. అంత విస్సురుగా వస్తుంది పిచ్చుక. ఆ గూడు మీద వాలేటప్పుడు ఎంత స్మూత్గా ల్యాండ్ అవుతుందో. అవునండి, మనం కూడా అలా ఉండాలి. మన గూడు చెదరగొట్టుకోకూడదు. పిల్లల్ని పిచ్చుకలు పిట్టలు ఎలా చేస్తాయి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. వీళ్ళని వాళ్ళ మంటల పీసుని పాడు చేయటం, వాళ్ళ మనశ్శాంతిని పాడు చేయటం, వాళ్ళ పెంపకాన్ని పాడు చేయటం మనకే హక్కు లేదు. మనతో పాటు మనతో పాటు పుట్టిన పిల్లల్ని మనం సరిగ్గా చూడాలి. మనకు పుట్టిన పిల్లల్ని, నీ కోపం, నీ విసుగు, నీ చిరాకు, నీ ఎక్కడెక్కడి ఫ్రస్ట్రేషను వాళ్ళ మీద చూపిస్తే కుదరదుగా. కుదురుతుంది, పడతారు, తర్వాత నీతో ఉండరు. ఎప్పుడూ ప్రపంచంతో హాయిగా ఉండలేరు. వాళ్ళకి ఇదే తెలుసు. కొన్నాళ్ళ పైకి వాళ్ళు కూడా ఇలాగే తయారవుతారు. నీతో పాటు నీ పిల్లలు కూడా ముళ్ళ చెట్లుగా మారితే ఓకేనా? ఏ అమ్మకైనా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా. ఆలోచించండి. కోప ప్రదర్శన ఎక్కువగా చేయొద్దు సిచ్యువేషన్లో. తర్వాత నిద్రలేసరికి మళ్ళీ మామూలే యథాప్రకారం. ఎస్, నడిపించుకుంటూ వెళ్ళాలి అంతే. కోపాన్ని దాచిపెట్టండి, దాన్ని ఒక అగ్నిగోళంలాగా తయారు చేసి పెట్టుకోండి. అవసరమైతే ఆ గోళాన్ని తీసి విసిరండి. అప్పటి వరకు వదిలేయండి అంతేనండి. అంతే. సూపర్ అమ్మ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.